नमस्कार विन्लनस् की स्वागत मुंदुगा मुख्यांशालु चिनजीयर मित्र बृंदम आध्वर्यंलो पारिशुद्ध्य कार्मिकुलकु नित्यावसरालु अंदजेत करोना कष्ट समयंलो दातल सेवलु अभिनंदनीयं बीजेपी नायकुलु मद्रु वेंकटकोट यादव आध्वर्यंलो 23వ రోజు సాగిన అన్నదానం శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ మిత్ర బృందం భావనాసి మల్లికా ప్రసాద్ అచ్యుత కృష్ణ పిల్లలు అమెరికాలో స్థిరపడి వారి స్నేహితుల ఆధ్వర్యంలో జన్మభూమికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమం చేయడం అభినందనీయమని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనములతో వికాస తరంగని వినుకొండ వారి ఆధ్వర్యంలో 185 మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి వినుకొండ చిన్నజీయర్ స్వామి భక్త బృందం సభ్యురాలు భావనాసి మల్లికా ప్రసాద్ రావు అధ్యక్షత వహించగా స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని ఎవరు ఇచ్చినా ఒక పద్ధతి ప్రకారం చేయాలనే ఏదైనా మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా అందజేయాలన్నారు అమెరికాలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు జన్మభూమి రుణం తీర్చుకునేందుకు వారి తల్లిదండ్రులతో వినుకొండలో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు భావనాసి మల్లిక ఎన్నో కార్యక్రమాలు గతంలో చేశారని వారు ఏదైతే చెబుతారో అవి తప్పకుండా చేసి పేద ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావడం సంతోషకరంగా ఉందన్నారు ఈ కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ఎంతో శ్రద్ధ తీసుకొని లాక్ డౌన్ చేసి కాస్త వరకు కంట్రోల్ చేశారన్నారు ప్రతి ఒక్కరు ఇంటిలో ఉండి లాక్ డౌన్ కు మద్దతు తెలియజేసి ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు అమెరికాలో ఉంటున్న శ్రీధర్ శ్వేత శివరూప మణికంట శరణ్య హరీష్ భవ్య కిషోర్ ప్రత్యూష దియా కళ్యాణ్ లావణ్య సారథి జెస్ని వారు మున్సిపల్ కార్మికులను ఆదుకునేందుకు నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమన్నారు వారిల్లో అమెరికాలో ఉండే మల్లిక వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్స్ కృష్ణ వాళ్ళ కొడుకు వాళ్ళంతా అక్కడ ఏదో అమెరికాలో అన్ని అక్కడ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కూడా మన జన్మభూమి అని చెప్పి మన వినుకొండ అమ్మ ఆధ్వర్యంలో ఇవన్నీ చేయాలని చెప్పి వారు అక్కడ పంపించడం ఇక్కడ వీరు బ్రహ్మాండంగా నిర్మాణం చేయడం జరుగుతుంది మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాను అమెరికాలో ఉన్నటువంటి మల్లికమ్మ కృష్ణ గారి కొడుకు మల్లికమ్మ కూతురు వాళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్స్కి చిన్నజీయర్ స్వామి బృందానికి అందరికి కూడా పేరు పేరిన అభినందనలు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మల్లిక గారు చాలా కార్యక్రమాలు చేశారు వాస్తవం ఈరోజు నాకు కొంచెం ఇలాంటి వాటికి నేను కొంచెం దూరంగా అందరూ వాళ్ళు చేస్తున్నారు అన్నా కానీ వాళ్ళు రావాల్సింది ఎందుకంటే ఇక్కడ వాస్తవాలు జరుగుతున్నాయి వాస్తవం ఎక్కడుందో అక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరం కూడా ఇక్కడ ఏదైతే చెప్పారో అవి ఇక్కడ ఆచరణలో ఏర్పాటు చేస్తూ ఆచరణలో పెట్టి మనల్ని ఆహ్వానించారు మా లాయర్ గారు ఉన్నారు మా ఈయన సుబ్బారావు గారు బీజేపీ నాయకులు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక మంచి మనసుతో మంచి ఆలోచన చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎక్కడ మోసం లేదు ఏదో పేపర్కి పరిమితం అవుదాం లేకపోతే సిటీ కేబుల్లో ఏదో మమ్మల్ని చూపిస్తారని కాకుండా వాస్తవాలు ఇక్కడ మా మంచిగా చూపి చేస్తున్నారు అందువల్ల ఇలాంటి మంచి సంస్థలకి మనం ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటాం ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కానీ దయచేసి ఈరోజు భారతదేశం మొత్తం ఒక మాట మీద కట్టుబడి మాటకి కమిట్మెంట్గా మన గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ గారు అదేవిధంగా మరి ఇక్కడ వినుకొండ పురపాలక సంఘం కమిషనర్ గారు ఇక్కడ ఎక్కడికక్కడ వాళ్ళ ఎవరైతే ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆ మాటకి కమిట్మెంట్గా ఉన్నారు ప్రజలందరూ కూడా అలాగే భావనాసి మల్లికా ప్రసాద్ మాట్లాడుతూ ఏడుకొండల వారు త్వరలో కరోనాను పారదోలి అందరూ ఆరోగ్యాలతో ఆనందాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడని ఇటువంటి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు మరి ఈ లాక్డౌన్
కోవిడ్ 19 సందర్భంగా మనకి పుష్మారు దగ్గర దగ్గర 30 రోజులు దాటిపోయింది మనకి మరి మనం ఒక్కళ్ళం బయటికి రావడానికి భయపడి ఇంట్లో కూర్చున్నటువంటి సమయంలో డాక్టర్స్ పోలీస్ శాఖ వారు మెయిన్ గా వీరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పారిశుద్ధ కార్మికులందరూ కూడా అలానే మన వినుకొండకి గొప్ప ఏంటంటే మన అన్నయ్య గారి పేరు ఈరోజు మాకు ఈ వికాస్ తరణి తరపున మాకు అందరు ఫోన్లు చేస్తారు మీ వినుకొండని ఇంత గొప్పగా ఎలా సేవ్ చేయగలిగారు అంటే అది మా బ్రహ్మనాయుడు అన్నయ్య గారి వల్లే సాధ్యమైంది ప్రతి ఒక్కళ్ళకి కూడా సూచనలు తగు సూచనలు ఇచ్చి పోలీస్ శాఖ వారికి కావచ్చు మనకు కావాల్సిన వస్తువులు కావచ్చు ఇచ్చి మన వినుకొండ ఈ రోజుకి కూడా మంచిగా ఉంది ఏది లేకుండా అని చెప్పేసి చెప్పారు మరి ఇక్కడికి వచ్చిన మన కమిషనర్ అన్నయ్య గారికి ఇక్కడికి అందరు రాలేదు పోలీస్ శాఖ వారందరికీ కూడా మేము అనేక అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నెల రోజుల నుంచి ఆలోచిస్తున్నాను అయ్యో ఏం చేయలేకపోయామే ఈ మధ్య మెడికల్ క్యాంప్ చేసుకుంటూ కొంత ఖర్చులో ఉన్నాము అందుకే దీన్ని ఎలానా అని చెప్పేసి 3 డేస్ బ్యాక్ మా అమ్మాయి యుఎస్లో ఉంటుంది అమెరికాలో మరి అమెరికా పరిస్థితి కూడా చూస్తున్నాం అక్కడ మరీ దారుణంగా ఉంది టీవీలు చూస్తుంటేనే భయపడుతున్నటువంటి సమయంలో వాళ్ళందరూ చిన్నపిల్లలు జాబులు చేసుకునేవాళ్ళు కూడా ఇలా అనగానే సరే అని నాకు ఒక గంటలోనే మెసేజ్ పెట్టిన అమ్మాయికి మా ఫ్రెండ్స్ అందరు ఇస్తున్నారు నువ్వు ఎవరికి ఇవ్వాలంటున్నావు అంటే వీళ్ళకి ఇవ్వగానే మా అమ్మాయి చాలా సంతోషపడి దానికి తోడు మనకి రవీంద్ర యశోధరా గారిని వారు అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళది కన్సల్టెన్సీస్ అన్నీ చేస్తాడు ఆయన వాళ్ళ ఊళ్ళకే కాకుండా వినుకుండా అనగానే మా అమ్మాయి ఎన్నో చేస్తుందని వారు కూడా రాత్రి 9:30 అనమాట మాకు ఫోన్ చేసి మాకు కూడా భాగ్యం కల్పించమ్మా అని చెప్పి అన్నారు దాంట్లో భాగంగా ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఇదేం గొప్ప సహాయం కాదు మా దృష్టిలో కాకపోతే ఏదో ఒక తృప్తి మానవుడిని ఏదో చెప్తారు చూడండి ఏది ఇచ్చినా ఎవరికి తృప్తి ఉండదు ఒక భోజనం విషయంలో పెట్టగా మాకు చాలు అనేది ఒక భోజనమే అది దృష్టిలో పెట్టుకునే మేము ఒక 10 కేజీలు బియ్యం 1 కేజీ సన్ఫ్లవర్ ఆయిలు మనకి కూరగాయలు సబ్బులు ఆటా పిండి బొంబాయి రవ్వ వాటితో పట్టుకుని రాత్రి వారు మరలా ఇలా డొనేషన్ కానీ సరే ఏదో ఒకటి మనం ఇచ్చిన తర్వాత ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలి అని ఇద్దరికి ఒక ఫ్యామిలీకి భోజనం ప్లేట్లు ఒక స్టీల్ టిఫిన్ మరలా ఇవన్నీ కూడా పెంచి అందించే భాగ్యం మాకు అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం అలాగే న్యాయవాది మాట్లాడుతూ కరోనా పరిస్థితుల్లో ఎన్ఆర్ఐలు ఉంటున్న వారు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేసినందుకు దేవునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఏదో మా వంతు సహాయంగా జయర్ స్వామి ఆశీస్సుల మేరకు అదేవిధంగా ఎన్ఆర్ఐలో ఉంటున్నటువంటి మరి మల్లికా గారి పిల్లలు అలా విధంగా కృష్ణ గారి పిల్లలు వీళ్ళందరి సహకారంతో ఈ చిరు పారితోషికము అంటే మమ్మల్ని మేము కూడా పారిశుద్ధ కార్మికుల్ని గౌరవించుకునే విధానంలో భాగంగా దీన్ని మన గౌరవ శాసనసభ్యుల గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాము మేము మరింత కృతజ్ఞతతో మేము ఈ సహాయాన్ని మీకు చేస్తున్నాము మాకు ఈ మేరకు కొంత దేవుడు మాకు అవకాశం కల్పించారని భావించుకుంటూ ఈ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను అలాగే మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా వైరస్ను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో సహకరించడం అభినందనీయమన్నారు ఈ కరోనా వైరస్లో లాక్డౌన్ సందర్భంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న కృషి మరవకుండా వినుకొండ చిన్నజీయర్ స్వామి భక్త బృందం వారు ఇటువంటి కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు ఎవరైతే ఇల్లు జరగడం లేదని తెలియజేస్తే వారిని వెంటనే ఆదుకోవడం జరుగుతుందని తెలియజేశారు ముఖ్యంగా భారతదేశం లాంటి ఈ యొక్క పెద్ద పెద్ద దేశంలో లాక్డౌన్ అంటే చాలా పెద్ద విషయం ఇది ఎందుకంటే అందరినీ ఒక్కసారిగా 130 కోట్ల మందిని ఇంట్లో ఉండి రాకుండా బస్సులు ట్రైన్లు అన్నీ ఆపి ఎక్కడెక్కడ జనజీవనాన్ని స్తంభింపజేసి ఈ కరోనాని ఎదుర్కోవడంలో ప్రతి ఒక్కరి సాయం ఉంది అందులో ముఖ్యంగా భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచేట భాగంలో కనుక మన పారిశుద్ధ్య కార్మికుల్ని మరి వాళ్ళ బృందము అందరూ కూడా గుర్తించి వీళ్ళకి చేదోడు బాదోడుగా వాళ్ళకి నిజంగా మనిషి భగవంతుడు అనేక రూపాల్లో ఉంటాడనే దానికి ఇది ఒక నిదర్శనం ఆయన ఈ భూమండలం మొత్తం నిమిడీకృతమైంది ప్రతి మనిషిలో ఉండి ఒక్కొక్క మనిషి చేత ఒక్కొక్క పని చేయించుకుంటూ ఉంటాడు ఆయన అందులో భాగంగానే మనందరం ఎవరి పాత్రలు పోషిస్తుంటాము అందులో వాళ్ళ పాత్రలు చేస్తారు మన పాత్ర మనం చేస్తుంటాం ఒకళ్ళ పాత్ర కూడా చేస్తుంటాం అందులో ముఖ్యంగా భాగంగా మన ప్రీతమ ఎమ్మెల్యే గారు బొల్ల బ్రహ్మనాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అతి ముఖ్యంగా ఏంటంటే ఈ ఇప్పటికి మేము ఇలాంటి కిట్లు పారిశుద్ధ్య కార్మికులు అయితే మరీ ఇల్లు పూర్తిగా జరగకుండా నాకు ఒకరోజు ఒక చిన్న
అనుభవం ఎదురైంది సార్. అదేంటంటే ఒక క్లీనర్ భార్య వచ్చి నాకు చాలా ఇల్లు గడవట్లేదని ఏడ్చింది నా దగ్గర ఆఫీస్కి వచ్చి మాకు ఇది సాయం చేయట్లేదని. అక్కడి నుంచి మొదలుపెట్టాం మేము. ఇవాళ కొన్ని వందల బ్యాగులు మనం చాలామందికి ఆ అమ్మాయికి ఇచ్చిందే కాకుండా చాలామంది బీదవాళ్ళు మనం గ్యాదర్ చేశాము, లిస్టు తయారు చేశాము. ఇప్పుడు నా టేబుల్ మీద ఉంది. ఎవరు దాతలు వచ్చినా సరే ఆ లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతున్నాము. చాలా ఆనందంగా ఉంది సార్. ఈ ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన ఈ యొక్క జై శ్రీమన్నారాయణ బృందానికి, మల్లికా బేగం బృందానికి, మా తరపు మా మున్సిపల్ కార్మికుల తరఫున, మా మున్సిపల్ తరఫున, పట్టణ ప్రజల తరఫున బీజేపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కట్టా సుబ్బారావు మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి పట్ల జీవనాధారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి తాము పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశంలో రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కరోనాను కట్టడి చేసేందుకు అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందని శ్రీ 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 త్రిదండి చినిజీయర్ మిత్ర బృందం ఇటువంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. అవుతుంది కరోనా కోవిడ్-19 వల్ల ఈరోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకొని ఈరోజు లాక్డౌన్లో పెట్టి చాలా సేవలు చేస్తూ ప్రజలు అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనం పాటించడంలోనే ఉన్నది. ఎందుకంటే మన ప్రపంచంలో మన దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాలన్నా మనం ఎలా పాటించాము, ఈ నియమాలు ఎంత భద్రంగా ఉన్నాం అనేది ముఖ్యము. ఈరోజు చిరు కానుకగా ఈరోజు మన భవనాస్ మల్లికా గారి దంపతులు, వారి పిల్లలు, కృష్ణా గారి పిల్లలు అమెరికాలో ఉండి వారి సహాయం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం పేదలకి, మున్సిపల్ ఉద్యోగస్తులకి, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి చేయడం జరుగుతుంది. ఇది మేమందరూ చిన్నజీర ఆశ్రమంలో వారి సేవలు పాలు పంచుకుంటున్నాం మెంబర్లుగా. ఈ కార్యక్రమం వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా క్రమశిక్షణగా ఇంట్లోనే ఉండి అందరూ పాటించాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఈరోజు మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరిలో కన్నా ఎంత బాగా పనిచేస్తుంది అనేది మీరు అందరూ గమనిస్తున్నారు. ఎంత పర్ఫెక్ట్గా ఎంత హాయ్ కష్టపడుతున్నారు అనేది. అట్లానే 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సీఎం నిధికి. ఏ ఎమ్మెల్యే కూడా అంత ఇవ్వలేదు. అది మనం గొప్పగా చెప్పుకోవాలంటే దాతృత్వ గుణం ఎప్పుడు బయటపడుద్ది అంటే కష్టంలో ఉన్నప్పుడు బయటపడుతుంది. అలానే అధికారులను కూడా సమాయత్తం చేసి ప్రతి గ్రామంలో కూడా ప్రతి సమస్యలు ఇట్లా పంచడంలో కానీ అందరినీ అధికారులను సమాయత్తం చేయడంలో చాలా కష్టపడుతున్నారు మన ఎమ్మెల్యే గారు. ఈ దేవుడు వారికి ఇంకా మంచి ఆయు ఆరోగ్యాలు ఇచ్చి ఇలా పేద సేవ చేయాలని కోరుకుంటూ ప్రత్యేక విలేకరులకి, డాక్టర్లకి, అలాగే పోలీసు వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, రెవెన్యూ వారికి, దేశానికి అన్నం పెట్టి అన్నదాతకు ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. మనం అందరం బ్రతకాలంటే అన్నదాత రైతన్నే మూలము. వారికి ప్రత్యేక వారి కాయ కష్టాన్ని మనం గుర్తించాలి. ఇన్ని సమస్యలు వస్తున్నాయి, వాళ్ళు పొలం వెళ్తున్నారు, వాళ్ళని ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకొని రైతన్నులకు ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని బొల్లాపల్లి మండల తహసీల్దార్ షేక్ బుడే సాహెబ్ తెలియజేశారు. బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో మైలా చిన్నవీరయ్య పిట్టముడుసుల లింగరాజుల ఆధ్వర్యంలో వెల్లటూరు గ్రామంలోని నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాల వారికి 500 కుటుంబాలకు కూరగాయలను తహసీల్దార్ షేక్ బుడే సాహెబ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ బుడే సాహెబ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయంతో జీవనాధారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను గుర్తించి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. కరోనా వల్ల కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఈ సమయంలో దాతలు ముందుకు వచ్చి మేమున్నాము అంటూ సరుకులను అందజేయడం శుభపరిణామమన్నారు. దాతలు మైలా వీరయ్య మాట్లాడుతూ పేదలను మానవత్వంతో ఆదుకోవాలనే దృష్టితో బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో నిరుపేదలకు ఎక్కడి నుండో వలస వచ్చి ఈ ప్రాంతంలో పనులు చేసుకుంటున్న వలస కూలీలకు మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. వైసీపీ నాయకులు కజ్జాయం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కరోనా వైరస్ను పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ను విధిగా పాటించాలన్నారు. వెల్లటూరు గ్రామంలోని పేదలను, వలస కూలీలను గుర్తించి దాతలు స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు స్ఫూర్తితో కరోనా విపత్తు సమయంలో ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారని తెలియజేశారు. వెల్లటూరులో 500 కుటుంబాలకు కూరగాయలు కోవిడ్-19 సందర్భంగా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. 500 పేద కుటుంబాలకి ఈ కార్యక్రమాన్ని మన లింగరాజు గారు, వీరయ్య గారు ఏర్పాటు చేస్తున్నారు. వారికి
మండలం తరపున మండల ప్రజల తరపున అధికారుల తరపున ధన్యవాదాలు ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా గానీ ముందుకు వచ్చినట్లయితే పేద ప్రజలకు సహాయం చేయడానికి ముందుగా తహసీల్దారికి చెప్పినట్లయితే ఆయన కూడా రావటము ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరుగుతుంది ఎవరైనా ప్రైవేట్ గా ఇవ్వదలుచుకున్న వాళ్ళు దయచేసి పర్మిషన్ లేకుండా ఇవ్వొద్దు అనేది కలెక్టర్ గారి ఆదేశాలు ఆదేశాలు తూచా తప్పకుండా పాటిద్దాము అలానే మన గ్రామాల్లో ఇప్పటివరకు అన్ని గ్రామాల ప్రజలు బాగా సహకరించారు కోవిడ్ 19 తరపున ఏవైతే నియమ నిబంధనలు పెట్టారో వాటన్నిటికీ బాగా సహకరించారు ఇదే విధంగా ముందు ముందు కూడా సహకరించి ఈ వచ్చిన వైరస్ భూతాన్ని మన మండలానికి చేరువలో కూడా కనపడకుండా చేద్దాం అనేది అందరం ఒక కంకణంలా కట్టుకుందాము అదే విధంగా మనం అందరం ఉందాం ఇళ్ళల్లో ఉండి అధికారులకు గాని మనకు మనం గాని మన కుటుంబాలకు గాని మనకు మనం జాగ్రత్తగా ఉందాము ఒకవేళ ఇలాంటిది ఏదైనా జరిగితే మన గ్రామం నుంచి స్టార్ట్ అయ్యి మండలానికి వస్తుంది మండలం నుంచి జిల్లాకి వెళ్ళితే జిల్లా నుంచి రాష్ట్రం రాష్ట్రం నుంచి దేశం ఈ రకంగా ప్రజలందరూ ఈ వైరస్ బారిన పడటానికి కారణం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించండి అందరూ అధికారులకు సహకరించండి మీ ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ దయచేసి వెంటనే మీ గ్రామంలో ఉన్న పంచాయతీ సెక్రటరీ గారికి డిఆర్ఓ గారికి మరియు మన గ్రామ వాలంటీర్లు వాళ్ళకు కూడా చెప్పండి ముఖ్యంగా మన గ్రామ వాలంటీర్ల పాత్ర చాలా ముఖ్యమైనది వాళ్ళు చాలా బాగా పని చేస్తున్నారు వాలంటీర్లు వాళ్ళు పని చేయబట్టే ఈ విధంగా ఎక్కడైనా కానీ చిన్న చిన్న వ్యాధులు ఉన్నా ఇబ్బందులు ఉన్నా కానీ మనకు వెంటనే తెలుస్తుంది అదే విధంగా పైనుంచి డాక్టర్ కానీ తహసీల్దార్ కానీ ఎస్ఐ గారు కానీ ఎంపీడీఓ కానీ ఇంకా ఇతర అధికారులు కానీ ఎవరైనా కానీ వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నల్లటూరు గ్రామంలో వలస మన వలస వచ్చిన కూలీలకి పోవడానికి వీలుగా లేక ఇక్కడ పనులు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు మన పేద ప్రజలు ఆ శక్తి కొలది మన పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశాను ఈ అవకాశం ఇచ్చినటువంటి విలేకరు సోదరులకి వాలంటీర్లకి మన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు గురిపేటలకు ఎస్సీ మరియు గద్వాల నుంచి వచ్చిన వలస ఈరోజు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది పెట్టుమూడిలో లింగరాజు మరియు మహిళ చిన్నవారి ఆధ్వర్యంలో జరిగింది ఇలానే అందరూ తమకున్నంత తాము సహాయం చేయాలని కరోనా సందర్భంగా పేద కుటుంబాలకి 500 కుటుంబాలకి మరి పెట్టుమూడిసిన లింగరాజు మరియు మహిళ చిన్నవేరయ్య గారు కలిసి 500 పేద కుటుంబాలకి కూరగాయలు పంపకం జరిగింది వారు మన గ్రామం తరఫున అభినందన తెలుపుతూ మన మండలంలో కానీ ఎక్కడైనా సరే కొత్త వారు వచ్చి ఉంటే వాలంటీర్లు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ఇలాంటి అవకాశం ప్రతి గ్రామంలో పెద్ద ఉన్న రైతు ఎలాగైనా పేద కుటుంబాలకు సహకరించాలని కోరుకుంటున్నాం మరి అలానే ఎందుకంటే ఈ కరోనా మరి మన కాపాడుకోవటానికి మన కుటుంబంలోనే మన ఇంట్లోనే ఉంటేనే ఈ జబ్బు రాదు బయటకు వస్తేనే ఈ జబ్బు వస్తుంది మీరు అందరూ చూస్తున్నారు రోజు కూడా మరి ప్రతి వాళ్ళు కూడా ఒకళ్ళు బయటకు వచ్చే మాట అయితే మాస్క్ వేసుకొని రావాలి లేని పక్షంలో ఇంట్లో ఉంటేనే మనకి జబ్బు రాదు మరి ఈ కరోనా కార్యక్రమం అయి మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పినంత వరకు కూడా మన ప్రధానమంత్రి చెప్పినంత వరకు కూడా అందరూ ఇళ్లలోనే ఉండి కాపాడుకొని జబ్బు రాకుండా చూడాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ జబ్బు ఒక్కళ్ళకి వచ్చింది కరోనా మహమ్మారిని రాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వ అధికారులు పోలీసు అధికారులు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివని వెల్లటూరు ఎంపీటీసీ 2 అభ్యర్థి చికెన్ కొట్టు వెంకయ్య తెలియజేశారు బొల్లపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో చికెన్ కొట్టు వెంకయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులకు పోలీసు అధికారులకు పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులను శానిటైజర్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చికెన్ కొట్టు వెంకయ్య వెనిలా న్యూస్తో మాట్లాడుతూ కరోనా మహమ్మారి సమాజంలో వ్యాప్తి చెందకుండా అధికారులు చేస్తున్న సేవల్లో భాగంగా వారికి శానిటైజర్లు మాస్కులు అందజేయడం జరుగుతుందన్నారు ఈ కరోనా విపత్తులో ప్రాణాలను పణంగా పెట్టి పోలీస్ ప్రభుత్వ అధికారులతో కలిసి పారిశుద్ధ్య కార్మికులు కూడా ప్రజలకు ఎటువంటి రోగాలు రాకుండా వారి సంక్షేమార్థం పనిచేయడం జరుగుతుందన్నారు
ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో ఉండి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మనిషికి మనిషికి కనీసం 4 అడుగుల భౌతిక దూరం పాటించాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లల్లో స్వీయ గృహ నిర్బంధం పాటించడం ద్వారా కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చునన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కరోనా వ్యాధిని నివారించవచ్చునన్నారు. ఈనాడు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బయటిచ్చినటువంటి లాక్డౌన్ కారణంగా ప్రతి ఒక్కళ్ళు సామాజిక దూరం పాటిస్తూ ఇళ్ళకే పరిమితమై ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈ యొక్క లాక్డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా మరి యొక్క లాక్డౌన్ కార్యక్రమంలో ఈ కరోనా మహమ్మారిని పారదోలటానికి మన వెల్లటూరు గ్రామంలో మరి పోలీసు వారు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ మరి అదేవిధంగా మీడియా మిత్రులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా అందరూ డే అండ్ నైట్ అనుకోకుండా పోలీసు వారు కూడా శ్రమిస్తున్నారు. అదేవిధంగా మన గ్రామం తరఫున మరి వలస వచ్చినటువంటి కూలీలు అటు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళలేక మరి ఇక్కడ అక్కడ పిల్లలు ఇక్కడ పెద్దవారుండి నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా మరి గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు పోలీసులు వారి హెచ్చరికల మేరకు వాళ్ళందరూ కూడా సహనంతో ఉంటున్నారు. కానీ వారు తినడానికి ఉండటానికి ఇబ్బంది లేకుండా మన గ్రామం తరఫున మరి చుట్టుపక్కల చాలామంది వలస కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు దాతలు స్వచ్ఛందంగా వచ్చి వారి కూరగాయలు పంపిణీ కానివ్వండి రైస్ పంపిణీ కానివ్వండి ఈ యొక్క కార్యక్రమాలు స్వచ్ఛందంగా చాలామంది చేస్తున్నారు. ఇంకా మాలాగనే ఇంకా స్వచ్ఛందంగా ఎంతో మంది ముందుకొచ్చి అలాంటి వారి వలస కార్మికులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ పేరేం పేరు? నా పేరు చికెన్ కుట్టు వెంకయ్య అండి. ఏం చేశారు మీరు ఈరోజు? నేను ఈరోజు మరి పోలీసు వారు ప్రేమ బోలు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని గుర్తించి వారి శానిటైజర్లు వాటర్ బాటిళ్లు మరి ఇటువంటి మాస్కులు ఇటువంటివన్నీ మరి వారి పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. మరి మనం కూడా నిత్యం లాక్డౌన్ ఉన్నప్పుడు కూడా నిత్యావసరాల కోసం కూరగాయల కోసమని సరుకుల కోసమని బజారుకు వచ్చినప్పుడు ఉమ్మేసినా చెత్తబడినా ఏది పడినా మరి పారిశుద్ధ్య కార్మికులు ఈనాడు ప్రతి బజారు ఊడ్చి ఆ అగ్ని లేకుండా చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు మరి వారు కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సరుకులు కానివ్వండి కూరగాయలు కానివ్వండి అదేవిధంగా రైస్ కానివ్వండి నా వంతు సహాయంగా నేను ఉడతాబెత్తికి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ వారి సలహాలతో మెప్మా మరియు వార్డు వాలంటీర్ సహాయంతో బీజేపీ నాయకులు మద్దులు వెంకటకోట యాదవ్ ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కార్యక్రమం అంబేద్కర్ కాలనీ బాబు జగజ్జీవన్ రావు కాలనీలో శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మద్దులు వెంకటకోట యాదవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ చెప్పిన విధంగానే దేశ ప్రజలందరూ మే 3వ తేదీ వరకు లాక్డౌన్ పాటించాలని ప్రజలు గమనించి లాక్డౌన్ను పాటించడం అభినందనీయమన్నారు. లాక్డౌన్ మొదలైన నాటి నుండి నేటి వరకు ప్రతిరోజు బీజేపీ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరుగుతుందని ఎక్కడైతే పేదలు ఉన్నారో వారిని గుర్తించి వారికి ప్రతిరోజు భోజనాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించి ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. రాష్ట్ర జిల్లా అధ్యక్షులు పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఆయా కాలనీలోని పేదవారికి భోజనాన్ని అందజేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు నియోజకవర్గంలో దాదాపుగా ఈరోజుకి 23 రోజుల నుండి మరి ప్రతిరోజు కూడా 100 నుంచి 150 దాకా మరి ప్రజలకి పేద ప్రజలకు అన్నం పెట్టడం జరుగుతుంది. దేనికోసం ఈరోజు దేశం ప్రపంచ దేశాలు కూడా అన్ని ఆర్థిక స్థితులు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. భారతదేశం ఆర్థిక పరిస్థితి లోటుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలి, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రులను ఆదేశించే ప్రధానమంత్రి గారు చాలా పగడబందీగా మరి లాక్డౌన్ విధించడం జరిగింది. దాంతో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారు, జిల్లా అధ్యక్షులు కన్నా సైదారావు, రాష్ట్ర కార్యదర్శి వినుకొండ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు బాగా పనిచేసి ప్రజలకు ఆదుకోవాలి. ఈరోజు మరి
బాబు జగజ్జనరావు కాలనీలో అంబేద్కర్ నగర్లో దాదాపుగా 150 మంది ప్రజలకు పేద ప్రజలకు అన్నం పెట్టండి ప్రతిరోజు కూడా అంతేకాదు అధికారులు నేను ఒకటే కోరుతా ఉన్నాను దాదాపుగా ఎనుకొండ ప్రాంతంలో 100 నుంచి 150 మంది దాకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇరక్కపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని గుర్తించి మిమ్మల్ని కోరేది ఒకటి అధికారులు ఉందని కూడా దాదాపు అనేక సార్లు చెప్పడం జరిగింది మీరు వాళ్ళని గుర్తించి వారికి షెల్టర్ ఇప్పించాలి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి వాళ్ళ ఆరోగ్యం కాపాడాలంటే వారు శుభ్రంగా ఉండాలి స్నానం చేయాలి బట్టలు తుక్కోవాలి పరిశుభ్రంగా ఉంటూ పోషక పదార్థాలు తింటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వారి ప్రాంతాల సురక్షితంగా వెళ్ళాలంటే మనం కాపాడాల్సిన బాధ్యత మన వెనుకొండ ప్రాంతం మీద వెనుకొండ అధికారులపైన కూడా ప్రతి అధికారిని చేతులు జోడించి బీజేపీ పార్టీ తరపు నుంచి కోరుతున్నాం కోవిడ్-19 వలన ఎంతో మంది భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారని వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెనుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాల జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో వారిని ఆదుకోవడం ఎంతో అభినందనీయంగా ఉందని పెండియాల పుల్లారావు తెలియజేశారు స్థానిక కార్యాలయంలో పట్టణంలోని పేదవారికి వాలంటీర్ల ద్వారా భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పెండియాల పుల్లారావు మాట్లాడుతూ పేదల ఇబ్బందులను తెలుసుకొని బార్ అసోసియేషన్ అధ్యక్షులు జ్ఞానేశ్వరరావు వారి మిత్ర బృందం ప్రతిరోజు 100 నుండి 200 మందికి భోజనాలు అందజేయడం అభినందనీయంగా ఉందన్నారు అలాగే పెనుకొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంతో ప్రపంచం మొత్తం ఎంతో ఇబ్బందులు పడుతుందని పట్టణంలోని పేదవారిని ఆదుకునేందుకు కొంతమంది ముందుకు వచ్చి పేదవారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు జ్ఞానేశ్వరరావు గత 4 రోజుల నుండి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేదవారి ఆకలి తీర్చడం అభినందనీయంగా ఉందన్నారు అలాగే వెనుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాల జ్ఞానేశ్వరరావు మాట్లాడుతూ మేము సైతం అంటూ మున్సిపల్ కమిషనర్ స్థానిక శాసనసభ్యులు పిలుపు మేరకు వార్డు వాలంటీర్ల ద్వారా పేదలకు భోజన ప్యాకెట్లను అందజేయడం జరుగుతుందన్నారు అనంతరం పెండేల పుల్లారావు చేతుల మీదుగా వాలంటీర్ల ద్వారా పేదలకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు దానివల్ల ఎంతో మంది భోజనం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు డబ్బులు అందరూ హోటల్స్ కాపేసరికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందిని గమనించి బాలసోషన్ ప్రెసిడెంట్ గారు అయిన ముప్పాడ జ్ఞానేశ్వరరావు గారు ఈ విధంగా కాదు అని ఆయన స్ఫూర్తితోటి కొంతమంది స్నేహితులు కలిసి డైలీ 100 to 150 మందికి మంచి నాణ్యమైన భోజనం పెడుతున్నారు దానివల్ల చాలామంది ఇబ్బంది పడకుండా శుభ్రంగా తృప్తిగా భోజనం చేసుకుంటున్నాను ఆ భాగంగా ఈరోజు మా అల్లుడు గారైన నాగేశ్వరరావు గారు 100 మందికి భోజనానికి ఇచ్చాడు డొనేషన్ చేస్తున్నారు వారికి వారి కుటుంబానికి అన్ని విధాలుగా మంచి జరగాలని ఇంకా దీన్ని ఆసరా తీసుకొని దీని స్ఫూర్తితోటి దాతలు ముందుకు వచ్చి భోజనం లేకుండా వినుకుండా ఎవరు ఇబ్బంది పడకూడదు ఆ స్ఫూర్తితో అందరూ ముందుకు రావాలని ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు ముప్పాడు జ్ఞానేశ్వరరావు గారు ఇంకా కొనసాగించాలని నేను కోరుతున్నాను ఈరోజు ఈ కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి ప్రపంచం అంతా అతలాకుతంలో ఉంటుంది చాలామంది నిరుపేదలు అన్ని గ్రామాల్లో అన్ని ఊర్లో ఉన్నారు వారిని ఆదుకోవడం కోసం కొంతమంది స్వచ్ఛందంగా వారు ఇంటెన్సివ్ తీసుకొని చేస్తూ ఉన్నారు అన్ని ఊర్లో అలాగే వెనుకొండలో మన బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాల జ్ఞానేశ్వర గారు కూడా మా బ్రదర్ ఈ కార్యక్రమాన్ని మంచి సదుద్దేశంతో గత 4 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు ముందుగా వారు మా ఈ కార్యక్రమంలో మా చేత పాలు పంచుకునేయటం మా అదృష్టంగా భావిస్తూ ఈ విధంగా ఉపయోగపడినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం మేము సైతం అంటూ మున్సిపల్ కమిషనర్ గారు స్థానిక శాసనసభ్యుల వారు చెప్పిన పిలుపు మేరకు వార్డులో నిరుపేదలకు వలస కూలీలకు వాలంటీర్ల ద్వారా భోజనం రోజు పంపిణీ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మా బావమర్ది ప్రముఖ న్యాయవాది మా ఆఫీస్ నుంచి జీవీఎల్ నాగేశ్వరరావు గారు 100 భోజనాలు అదేవిధంగా మా మిత్రుడు సోదరుడు పెనుకొండ శ్రీనివాసరావు గారు పెనుకొండ సుబ్బారావు గారు కలిసి 100 భోజనాలు కలిసి 200 భోజనాలు వాలంటీర్ల ద్వారా ఈరోజు కరోనా మహమ్మారి నుండి ఇబ్బంది పడుతున్న పేదలకి ఇవ్వడం జరిగింది మా పెద్దలు మా అన్నగారు పెండాల పుల్లారావు గారి చేతుల మీదుగా 200 భోజనాలు ఇప్పిస్తున్నాం ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెనుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్థాపించిన శివశక్తి లీలా ఫౌండేషన్ ద్వారా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 300 ఫేస్ మాస్కులను వినుకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావుకి అందజేశారు. పట్టణంలోని లాక్డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు కూడా ఎంతగానో కష్టపడుతున్నారు అని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. కరోనాను అడ్డుకునేందుకు చేసే కార్యక్రమాలకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆంజనేయులు హామీ ఇచ్చారని శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు షమీం తెలియజేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావు మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా సేవలు చేస్తూ ప్రజల మనసులో నిలబడిన సంస్థ అని కొనియాడారు. కరోనాలో ప్రాణాలను పనముగా పెట్టి పోలీసులతో కలిసి పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులను గుర్తించి వారికి మాస్కులను పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ఈ కరోనా మహమ్మారి అనేక దేశాలను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మా ప్రాంతంలో కూడా మరి అనేక మంది ప్రభుత్వ సిబ్బంది కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి ఈ కరోనా మహమ్మారిని తట్టుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన ప్రాంతంలో మన ఆర్టీసీ వారు ప్రత్యేకించి మరి వాళ్ళ యొక్క డ్యూటీకి మీ సంబంధం లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం ఉదయం సాయంత్రం వరకు ఎండల్లో తిరుగుతూ జనాన్ని కట్టడి చేస్తూ ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా ఒక సంఘటితంగా ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రజలందరూ ఇళ్లలో ఉంటుంటే మన ఆర్టీసీ కార్మికులు మరి ప్రభుత్వ ఉద్యోగులు సహా వాళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉంటూ అందరూ రక్షణ కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులందరికీ కూడా ముఖ్యంగా మన వినుకొండ ఆర్టీసీ అదే మన డిఎం గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు అందరికీ ప్రతి కార్మికులు కూడా మా శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ తరఫున మన ఎమ్మెల్యే మన స్థానిక మన మాజీ శాసన సభ్యులు గారు శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జీవి ఆంజనేయ గారి తరఫున మీ అందరి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు. మరి మీ అందరికీ తెలుసు నిన్న మరి వెనుకొండల పట్టణంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఒక మరి మాస్క్ అందే విధంగా కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క నిబంధనలకు అనుగురించి మరి వాలంటీర్ల ద్వారా ఇవన్నీ పంపకం చేస్తామంటే 16,500 మాస్కుల్ని ఈ వెనుకొండలో ఉన్న ప్రతి ఇంటికి అందించాలని మన గౌరవ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి ఆదేశం ప్రకారం నిన్న ఎంఆర్ఓ గారి సమక్షంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు మరి 1-2 రోజుల్లో మనం అందించిన మాస్కుల్ని శివశక్తి ఫౌండేషన్ అందించిన మాస్కుల్ని ప్రతి ఇంటికి అందజేస్తామన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దల సమయంగా ఉండవలసింది కోరుతున్నాను. గతంలో అయితే ఇలా ఏదన్నా బంధులు కానీ ఏమైనా జరిగినా కానీ ఆర్టీసీ స్టాఫ్ ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. ఈసారి మా స్టాఫ్ కూడా మన డిపో నుంచి సుమారుగా 200 మంది వేరియస్ పాయింట్స్ వద్ద పోలీసు వారి సూచన ప్రకారంగా డ్యూటీ చేస్తున్నారు. ఈ కరోనా అనే ఈ మహమ్మారి చాలా ప్రమాదకరమైంది. ప్రపంచ దేశాలు, పెద్ద పెద్ద దేశాలు, డెవలప్ అయిన దేశాల్లో కూడా గడగడలాడిస్తా మానవజాతి ఎగుమవుతా ఎంతమంది చచ్చిపోతారో కూడా తెలియని పరిస్థితి గడగడలాడిస్తున్న సందర్భంలో మనకు అది పొగకూడదని మన ప్రభుత్వాలు ఇచ్చిన సూచన ప్రకారం లాక్డౌన్ పాటిస్తూ పబ్లిక్ అవేర్నెస్ ప్రభుత్వం అవేర్నెస్ తీసుకురావడం కోసం చేస్తున్న కృషిలో మా సిబ్బంది కూడా సిన్సియర్గా పాల్గొన్నందుకు మా అందరూ సంతోషంగా ఉంది. కొంచెం గర్వకారణంగా కూడా ఉంది. ఇది మీ బట్టి పెద్దలు గుర్తించినంత సంతోషంగా ఉంది. తర్వాత ఇట్లా ఫౌండేషన్ తరఫున మా సిబ్బంది గుర్తించి వారికి కూడా ఇప్పుడు బయట ఉండే వాళ్ళందరికీ రెండు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులే. అలాంటి పరిస్థితులు ఉండేవాళ్ళకి ఉపయోగపడతాయి. వాళ్ళు సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో మాస్కులు ఇస్తున్నందుకు కరోనా పట్ల ప్రజల అప్రమత్తతతోనే వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చునని ఎస్ఐ రాజలక్ష్మి తెలియజేశారు. పల్నాడు రోడ్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో వెనిలాడుతూ ప్రభుత్వం వారు ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులను సోమ బుధ శుక్రవారం కొనుగోలు చేసేందుకు ప్రజలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని, కొంతమంది వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై రోడ్లపైకి వస్తున్నారని ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దుకాణదారులు తమ షాపుల వద్ద ప్రజలకు వస్తువులను విక్రయించేటప్పుడు వినియోగదారులు మాస్కులు ధరించేలా చూడాలని, అదేవిధంగా శానిటైజర్స్ బాటిల్స్ ఏర్పాటు చేసి పారిశుద్ధ్యంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరికైతే తమ ఇళ్లలో నిత్యావసర వస్తువులు అవసరమవుతాయో
వారు మాత్రమే బయటకు రావాలని మెడికల్ దుకాణాలకు వచ్చేవారు వారానికి సరిపడ మందులను తీసుకుని వెళ్ళాలని ఊరికే రోడ్లపైకి వచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ రోజు షాపులు తెరిచిన 10 దుకాణాలపై కేసులు నమోదు చేశామని తెలియజేశారు రోడ్లపైకి వచ్చే వాహనాలపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని 2 నెలల తర్వాతే సీజ్ చేసిన వాహనాలను అందించడం జరుగుతుందని దీన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్లపైకి రావొద్దన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించిన లాక్డౌన్ ప్రతి ఒక్కళ్ళు పాటించవలసిందిగా కోరుచున్నాం దీనికి అనుగుణంగా గవర్నమెంట్ నిర్ణయించిన సమయంలో మాత్రమే ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు వచ్చి సరుకులు తీసుకొని వెళ్ళిపోవాలను ఆ టైంలో మించి ఎవరైనా బయట తిరిగినట్లయితే ఆ బైకులు సీజ్ చేయబడతాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొన్ని బళ్ళు సీజ్ చేస్తున్నాము ఇదే విధంగా ప్రతిరోజు కూడా గవర్నమెంట్ నిర్ణయించిన టైం కాకుండా మిగిలిన టైంలో బయటకు వచ్చినట్లయితే ఆ బళ్ళను సీజ్ చేయబడతాయి అదే విధంగా మెడికల్ అని మెడికల్ పర్పస్ మీద అందరూ కూడా బయటకు వస్తున్నారండి మెడికల్ అనేది మాక్సిమం 9 గంటల లోపు తీసుకొచ్చుకోవాలి ఇంకా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మెడిసిన్స్ తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు సంబంధిత డాక్టర్ గారి దగ్గర గాని ఎవర్ దగ్గర అయితే వాళ్ళు చేయించుకుంటారో వాళ్ళ దగ్గర మెడిసిన్స్ స్లిప్ ఉండాలండి ఆ స్లిప్ ఉన్న వాళ్ళని మాత్రమే మెడిసిన్స్ కి అలో చేస్తాము మిగిలిన వాళ్ళంతా నిర్ణయించే సమయంలోనే తీసుకోవాలి ఒకవేళ ప్రభుత్వం చెప్పిన వాటిని ఉల్లంఘించినట్లయితే వారిపై చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది అలాగే షాప్స్ కూడాను ఈ రోజు లేదు అన్న రోజు కూడా చాలామంది ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి షాపులు ఓపెన్ చేస్తున్నారండి వారిపై ఈ రోజు అయితే 15 మంది మీద కేసు నమోదు చేస్తాము అదేవిధంగా ప్రతిరోజు కూడా ఎవరైనా సరే చెప్పింది కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు షాపులు తీసినట్లయితే ఇదే విధంగా ప్రతిరోజు కూడా కేసులు నమోదు చేయబడతాయి బైకులను కూడా అలాగే ఈరోజు కూడా ఒక 10 బైకులు సీజ్ చేశాము ఇంకా ప్రతిరోజు కూడా బైకులు సీజ్ చేయబడతాయి ఈ బైకులు అయితే కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే మీకు ఇస్తాము నెల పట్టొచ్చు 2 నెలలు పట్టొచ్చు ఎన్ని రోజులైనా సమయం పట్టొచ్చు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటారని గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలను పాటించి ఎవరూ కూడా బయటికి రాకుండా మన వినుకొండకు కరోనా రాకుండా అందరూ కూడా సహకరించి మాకు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం వినుకొండ మండలంలోని నరగైపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వజ్రాల నాగిరెడ్డి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి గీతంస్ విద్యా సంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కూరగాయలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాలపాటి కోటిరెడ్డి మాట్లాడుతూ కరోనా వ్యాధి నిమిత్తం గ్రామంలో కూరగాయల పంపిణీ చేయడం జరుగుతుందని కరోనా వైరస్ వలన రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని రైతుల వద్ద నుండి కూరగాయలను కొనుగోలు చేసి గ్రామంలో ఎవరు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కూరగాయల పంపిణీ చేయడం జరిగిందన్నారు వజ్రాల నాగిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని 400 కుటుంబాల వారికి ఈ కూరగాయల పంపిణీ చేస్తున్నామన్నారు కరోనా వ్యాధి నిమిత్తం గ్రామంలో కూరగాయలు ఇంటింటికి పంచటమైంది ఈ కరోనా నివారణ వలన రైతులందరూ ఇబ్బందులు పడటం వలన అందరూ కూడా ఆ కూరగాయలు కూడా ఇబ్బంది పడుతూ పండ్లు కూడా లేనందువలన ఈ కార్యక్రమము ఈ మా ఊర్లో వజ్రాల నాగిరెడ్డి అంతా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు గ్రామంలో మొత్తం కూడా అన్నిళ్ళకు కూడా కూరగాయలు పంపిణీ చేయటమైంది 500 కుటుంబాలు సుమారు 400 కుటుంబాలకు మనం పంపిణీ చేయడానికి నిర్ణయించుకుని పంపిణీ మొదలుపెట్టాము ఈపూర్ మండలంలోని కొండాయిపాలెం గ్రామ పంచాయతీలో మండల వైసీపీ కన్వీనర్ శాఖమూరి బుచ్చయ్య గ్రామ నాయకులు కేతినేని వెంకటరావు ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి మండల తహసీల్దార్ కోటేశ్వర్ నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాస్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ కోటేశ్వర్ నాయక్ మాట్లాడుతూ ఎవరు ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధ తీసుకోవాలని అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు కరోనా వైరస్ దరి చేరకుండా గ్రామ నాయకుల ఆధ్వర్యంలో మాస్కులు అందజేయడం అభినందనీయమన్నారు దీన్ని మన ఇళ్లలో ఉండి మనమే కాస్త మనం జాగ్రత్త పడితేనే ఇది మన మన దగ్గర చేరకుండా ఉంటుంది అలాగే ప్రతి ఒళ్ళు కూడా ఎవరి ఇళ్లలో వాళ్లే ఉండి దీన్ని మాస్క్ వేసుకొని ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఇది బయటికి రాకుండా మన ఇళ్లలో ఉండి కనుక ఉంటే ఆ జబ్బు మనకు ఆశించదు మనం దాని బారిన మనం పడం అందువల్ల అందరూ కూడా మరి అంటే మీరందరూ కూడా మరి ఇప్పుడు ఈ కరోనా వ్యాధిని
దగ్గర రానికుండా మరి దగ్గర చేరకుండా మరి ఇళ్లలో ఉండి మరి అందరు జాగృత పడతారని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి అలాగే మరి ఈ వాలంటీర్స్ అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఒక ఇల్లు కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఇంటికి కూడా అది మరి మాస్కులు అందరికి కూడా అదే సరిపడనన్నీ అన్నీ ఉన్నాయి కాబట్టి అందరికి ఇవ్వాలని చెప్పి మీరు జాగ్రత్తగా పంచడం ఎవరిని కూడా వదిలిపెట్టకుండా పంచాలని చెప్పి పట్టణంలోని నాలుగో వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇందుమతి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి డాక్టర్ దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరై కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దస్తగిరి మాట్లాడుతూ ఈ కరోనా వైరస్తో ఎన్నో దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని కానీ భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో శ్రద్ధ తీసుకొని కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నారని ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇందుమతి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. నాలుగో వార్డులో మన ఇందుమతి గారి సమక్షంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము. మనకు తెలుసు ఈ కరోనా వ్యాధి అనేది కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది మన ప్రపంచం మొత్తం మునిగిస్తూ ఉన్నది. సుమారు 5 లక్షల వరకు కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచం మొత్తం తేలినాయి. మరి మనం చూస్తుంటే అమెరికా దాదాపు 7 లక్షల వరకు కేసుల వరకు కరోనా పాజిటివ్ కేసులు వచ్చినాయి. మరి దాదాపు 37,000 వరకు మరణాలు జరిగినాయి అక్కడ. మరి ఒక అమెరికా అంటే మహానగరం, మహా కంట్రీ, మహా అన్ని పెద్దన్న అన్ని ప్రపంచ దేశాలకు కూడా పెద్దన్న పాత్ర లాంటిది అమెరికా దేశం. అటువంటి దేశంలో అన్ని టెక్నాలజీలు కానివ్వండి, మెడికల్ ఎక్విప్మెంట్ కానివ్వండి, అన్నిటికీ అన్ని హంగులు ఉన్న దేశము అమెరికా దేశం. అటువంటి దేశం కూడా ఈరోజు ఏమి చేయలేక చేతులు ఎత్తేసేసి రోజుకి 44,500 మంది చనిపోతున్నారు. ప్రతి గంటకి ప్రతి నిమిషానికి 3 మంది చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అంత పరిస్థితి అక్కడ ఉన్నప్పటికీ మన భారతదేశంలో మరి మన మోడీ గారి పిలుపు మేరకు లాక్డౌన్ మొదట్లో 21 రోజులు పిలుపునిచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 19 రోజులు పొడిగించారు. ఈ లాక్డౌన్ పొడిగింపు వలన మనం ఈ రోజున మన దేశంలో సుమారు 7,000 వరకు మాత్రమే మనము 15,000 వరకు 14,000 నుంచి 15,000 వరకు ఆ కరోనా కేసులు మాత్రమే మనకి మన దేశ చరిత్ర మన దేశ జనాభా 135 కోట్లు, అమెరికా జనాభా 35 కోట్లు. మరి 3 రెట్లు ఉన్నప్పటికీ కూడా మనకి కేవలం 15,000 తోటే ఇంక ఉన్నామంటే అది మన నరేంద్ర మోడీ గారి ఘనతని చెప్పుకోవాలి తప్పదు. మరి ఈ విధంగా మనం ఆలోచించి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరికంటే ముందుగా నరేంద్ర మోడీ గారికి ముందుగా మనం లాక్డౌన్ ప్రకటించారు. మరి అనేక పరీక్షలు చేస్తున్నారు. ఈ రోజున సుమారు ర్యాపిడ్ టెస్ట్ కెస్ట్ వచ్చినాయి. అది ప్రతి 10 నిమిషాల్లో దాని టెస్ట్ పరీక్ష ఫలితం తెలుస్తుంది. కరోనాలో మన ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనకు ఈ వ్యక్తి కరోనా ఇన్ఫెక్షన్కి ఎఫెక్ట్ అయ్యాడా లేదా అనేది తెలుస్తుంది ఆ పరిస్థితి. కరోనా వైరస్ నిజంగా మనం చాలా మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ అసలు వెనుకొండలు కూడా అసలు ఎక్కడా లేదు. మన బ్రహ్మనాయుడు గారు కూడా అన్ని వసతులతో కూడా బాగా చేస్తున్నారు. ఈ దానిలో భాగంగానే ఈరోజు కూడా మనం కూరగాయలు పంపిణీ జరుగుతుంది.